హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి క్రియేషన్ ఛానల్. చూడండి, ఇక్కడ చెట్లు, పచ్చని చెట్లు ఇంత బాగున్నాయి. చూడండి, ఎండాకాలంలో కూడా దుంతాపూర్లో గార్డెన్ అన్నమాట, చాలా బాగా పెట్టారు మొత్తం అనే గార్డెన్. ఇక్కడ నుంచి ఇదంతా గార్డెనే, మొత్తం సర్గురియ చెట్లు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎండాకాలంలో ఇలాంటి పచ్చని చెట్లు ఉండడం చాలా తక్కువ అరుదు. ఇక్కడ చూస్తే పచ్చి గడ్డి కూడా ఉంది, ఇది మరీ అదృశ్యం ఎండాకాలంలో. ఇప్పుడు వచ్చేసినంత నువ్వు తోట అన్నమాట, నువ్వులు కేరు. ఇదంతా గార్డెనే, అంత అక్కడి నుంచి పడితే ఏరియా మొత్తం గార్డెన్ పెట్టిరన్నమాట. పొద్దున పొద్దున వేపుల్లా తొమ్ముకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే వేపుల్లనే వాడండి, ఎందుకంటే ఈ పేస్ట్ వీటికంటే ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది వాడితే ఆరోగ్యంగా ఉంటారన్నమాట. వాపుల్లో తొమ్ముకుంటుంటే చాలా మంచిది, నోట్లో ఉన్న దుర్వాసన కూడా తీసేస్తుంది, ఎలాంటి క్రిమి కీటకాలు ఉన్నా క్లియర్ అవుతాయి అన్నమాట. ఈ రోజులలో వేపుల్లో దొరకడం చాలా కష్టం, నాకైతే ఇక్కడ ఒకటి దొరికింది. అంటే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకి ఒకటి వాడుకోండి బ్రష్కి బదులుగా. ఫ్రెండ్స్, దీని పేరు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియండి, చూడండి ఎలా ఉందో. చాల్ భగ 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 మండే భగ సింగుర పవను. ఫస్ట్లో అయితే అందరూ ఈ గడ్డిని కుప్పబెట్టేవాళ్ళు. ట్రాక్టర్ మిషన్లు వచ్చిన కాంచెల్లి ఇలా కట్టలు కట్టి వాడిని తీసుకెళ్ళి కుప్పలకి పెట్టి కవర్ కప్తారనమాట. దీనికంటే చెప్తే అదే బెస్ట్, ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలకు కూడా తట్టుకుంటుంది. పైన ఒక పొర నానత తప్ప వేరే నానది. ఇది కవర్ లేకపోతే ఇది ఆగదు, అన్ని కథ నీళ్ళు దిగిపోయి ఖరాబ్ అయిపోతుంది. అసలు అట్లా పెట్టుకోవడం బెస్ట్ కుప్పలు. ఇది అనేటిది అంతా మనకు నష్టం కలిగిస్తుంది తప్ప లాభం ఏం లేదు. కట్టించడానికి 30 రూపాయలు ఏమవుతుంది కావచ్చు కట్టకి. దీనికంటే ఒక కథ దగ్గర కుప్ప పెట్టినట్టయితే ఒకవేళ వర్షాలు ఎంత వర్షాలు కొట్టినా కూడా కిందికి నీళ్ళు పోయే అవకాశం ఉంటుంది. పైపొర మాత్రం ఖరాబ్ అవుతుంది తప్ప లోపల మొత్తం మంచిగా ఉంటుంది. ఇలా కుప్ప పెట్టినట్టయితే కవర్ కప్పకపోతే మొత్తం పాడైపోయే అవకాశం ఉంది. వీళ్ళంత వరకు కుప్ప పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈజీ వే అని ఇది ట్రై చేస్తున్నారు, కానీ ఇది ఖరాబ్ అవుతుంది అన్నమాట వర్షాలకి. ఇట్లా అయితే కొంచెం కష్టం ఉంటుంది, కానీ అదే బెస్ట్, ఎక్కువ రోజులైనా అవుతుంది. సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా అంత ఈజీగా పనిచేయదు. ఈ చెట్టు ఏదైనా తెలుసు అనుకుంటే మీకు చెట్టు పేరు చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. వేసవికాలం వచ్చిందంటే మోతకాకులు చాలా పచ్చగా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు అందిస్తూ ఉంటాం యూజ్ఫుల్ అయ్యేటి. సో అందుకని మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అట్లీస్ట్ ఒక లైక్ అయినా వేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక వడ్లు జోకడం స్టార్ట్ అయింది, రైతులు కొంతవరకు వాళ్ళు రిలాక్స్ అయ్యారనమాట. మొన్నటిదాకా తెగ గాలులు చిన్న చిన్నగా వర్షాలు పడడం జరిగింది. వాళ్ళు కోసుకు పోసిన వాళ్ళకి ఏం కాదు, కానీ కోయిన వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అడ్డు ఇప్పుడు పోసిన వాళ్ళే జోకితే వీళ్ళు ఇచ్చి పోసుకోవచ్చు, లేకపోతే ఇబ్బంది ఉంటుంది కదా ప్లేస్ లేక. సో అందుకని జోకుడు అయితే స్టార్ట్ అయింది. కొంతవరకు అయితే రైతులందరూ రిలాక్స్ అవ్వడం జరిగింది. సో తొందరగా జోకినట్టయితే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. డబ్బులు అనేది రైతులకు 10 రోజులు లేట్ వచ్చినా పర్వాలేదు, కానీ కోసిన వడ్లు మాత్రం ఆగద్దు, ఆగితే టెన్షన్. ఎందుకంటే ఇన్ని రోజులు పెట్టుబడి పెట్టి ట్రాక్టర్లు దున్నిపించి కలిపించి మందులు కొట్టితో పెట్టుబడి పెట్టి ఉన్నారన్నమాట. విపరీతంగా వర్షాలు కొట్టడం, వర్షాలు కొట్టుకోపోవడం అలాంటివి చాలా జరిగినాయి పోయినసారి. సో అందుకని వచ్చిన వెంటనే
జోకినాక అవి చెక్ చేసుకుంటారు, మ్యాచర్ వచ్చిన తర్వాత జోకేస్తారు. సో ఎండాకాలం ఇబ్బంది ఉండదు, తొందర తొందర ఎండిపోతాయి కాబట్టి. తొందర తొందరగా పంపించినట్టయితే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. దీనికి సంబంధించిన వాళ్ళు తొందర తొందరగా జోకి మిల్లర్లకు పంపించినట్టయితే 10 రోజులు డబ్బులు వెనకచ్చినా పర్లేదు, కానీ రైతు కొంచెం తృప్తిగా ఉంటాడు, పోయినాయి అయిపోయింది అబ్బా అని రిలాక్స్ అవుతాడు. రైతుకి ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది. అది అయిపోయిందంటే గడ్డి తీసుకొచ్చుకోవడం, ఇవన్నీ పనులు ఉంటాయి. మళ్ళీ 4 రోజులు అయిందంటే నారు పోసుడు ఇవన్నీ ఉంటాయి. రోడ్ నచ్చిందంటే ఇంతమంది ముందే పోసుకుంటారు. ఇక రోడ్ల పనున్న వాళ్ళు ముందే పోసుకుంటారు, కొంచెం లోపలకున్న వాళ్ళు అందరితోటి పోయాలి కాబట్టి అందరితోటి పోసుకుంటుంటారు అన్నమాట నారు. సో అట్లానే తొందర జోకుతా అయిపోతుంది, లారీలు వచ్చి జోకుతారు అక్కడి నుంచి వెళ్ళి. చాలా దూరం ఉంది వీడియో, సో కనిపించకపోవచ్చు అక్కడ అన్నమాట.